అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే ఒక మంచి జడ రబ్బర్ బ్యాండ్ అయితే చేసి చూపిస్తాను మీకు. దీనికి కావాల్సినవి నేను వచ్చేసి మూన్ షేపు మ్యాట్లో వచ్చేసి మెరూన్ కలరు కుందన్స్ అయితే తీసుకున్నాను. మ్యాట్ వచ్చేసి డ్రాప్ తీసుకున్నాను అనమాట. మధ్యలో వచ్చేసేమో ఒక చిన్న జర్కన్ అయితే తీసుకున్నాను, గోల్డ్ కలర్ బేస్ ఉన్న జర్కన్ అనమాట. నేను బ్లూ కలర్ గ్లూ అయితే తీసుకుంటున్నానండి. మనము కొంచెం గ్లూ అనేది ఒత్తుగానే పెట్టుకోవాలి. పలుచగా పెట్టుకుంటే అది మనకి ఊడిపోయిద్ది. మనం కొంచెం మందంగానే పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు ఇది చూపిస్తున్నా కదా, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే మూన్ షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకుందాం. ఇది మనకి తయారు చేసిన తర్వాత అయితే చాలా బాగుంటుంది. మనం ఇలా ఇయర్ రింగ్స్ కూడా స్టడ్స్ లాగా తయారు చేసుకోవచ్చు బేస్ల మీద. మనకి బేసెస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే దొరుకుతున్నాయండి. మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లోనైతే మనం తయారు చేసుకోవచ్చు. అయితే మనము చక్కగా వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరి కాస్త గ్లూ అయితే మధ్యలో పెట్టేసుకుందాము. మనకి ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మనకి ఇది 3D డిజైన్ లాగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఇంకొక లైన్ అయితే మనము మూన్ కూడా పెట్టేసుకుందామండి. ఇంకొక ప్యాటర్న్ పైన ఇలా పెట్టేసుకుందాము ఈ పైకి వచ్చేలాగా. కొంచెం గ్లూ నేను చూపించిన విధంగా అయితే పెట్టేసుకోండి. మీరు B7000 గ్లూ తీసుకున్నా పర్వాలేదు, అదైతే ఇంకా త్వరగా స్టిక్ అయిపోతుంది. ఇలా చూడండి, ఇలా పెట్టేసుకోండి. మనము ఎక్కడెక్కడైతే గ్లూ అనేది మనం అప్లై చేసామో అక్కడ మనము ఇదైతే ఫస్ట్ పెట్టేసుకుందాము. తర్వాత మిగతావి కూడా పెట్టేసుకుందాము. మనకి ఇంకా కావాలి అంటే ఒత్తుగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అక్కడక్కడ పెట్టేస్తున్నాను. దీని తర్వాత అయితే గ్లూ అనేది ఎక్కడ కనిపించదండి. ఒకసారి అయితే చూడండి, నేను ఆరెక్కడ చూపిస్తాను మీకు. చూడండి, ఇలా అయితే పెట్టేసుకోవాలి. మనకి మధ్యలో వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఉండాలన్నమాట. వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఫ్లవర్ లాగా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇంకొకటి కూడా పడుతుంది. స్టిక్ అవ్వాలి. కొంచెం అవుతే మనకి ఇంకా ఏం కదలదన్నమాట, కొంచెం మారిపోవాలి. 3D డిజైన్ అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.